హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సక్సెస్ సిరీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా సాయంత్రం ఏడు గంటలకు మన సక్సెస్ సిరీస్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్ అనేవి కండక్ట్ చేసుకోబోతున్నాం ఈరోజు లైవ్ ఎగ్జామ్ యొక్క సిలబస్ మూడవ తరగతి పరిసరాల విజ్ఞానంలోని ఎనిమిదవ పాఠం ఊరికి పోదాం తొమ్ తొమ్మిదవ పాఠం మాట్లాడుకుందాం ఈరోజు లైవ్ ఎగ్జామ్ యొక్క సిలబస్ ఈ రెండు పాఠ్యాంశాలు ఇలా ప్రతిరోజు కూడా ఈ లైవ్ ఎగ్జామ్లో పాల్గొని మీ యొక్క ప్రిపరేషన్ను మరింత మెరుగుపరుచుకోవాలని ఆశిస్తూ మీ సక్సెస్ సిరీస్ ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేసి మరింత ఉత్సాహంతో మేము మరిన్ని వీడియోలు చేసేలాగా మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ లైవ్ ఎగ్జామ్ను స్టార్ట్ చేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ రోడ్ల తయారీకి వాడే పదార్థాల ఆధారంగా రోడ్లు ఎన్ని రకాలు ఆప్షన్ వన్ రెండు ఆప్షన్ టూ మూడు ఆప్షన్ త్రీ నాలుగు ఆప్షన్ ఫోర్ ఆరు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆరు రోడ్లను తయారీకి వాడే పదార్థాల ఆధారంగా రోడ్లు ఆరు రకాలు అవి ఒకటి ఏమిటి అంటే మట్టి రోడ్డు రెండు గ్రావెల్ రోడ్డు మూడు ఎర్ర మట్టి రోడ్డు నాలుగు గ్రానైట్ రోడ్డు ఐదు తార్ రోడ్డు ఆరు కాంక్రీట్ రోడ్డు ఇలా ఆరు రకాలుగా రోడ్లను విభజించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న గుర్తు దేనిని సూచిస్తుంది ఆప్షన్ వన్ జిబ్రా క్రాసింగ్ ఆప్షన్ టూ పాఠశాల ప్రాంతం ఆప్షన్ త్రీ నిషేధిత ప్రాంతం ఆప్షన్ ఫోర్ ఫ్రీ జోన్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ టూ పాఠశాల ప్రాంతం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ ఫ్రెండ్స్ ఇంకో ముఖ్యమైన విషయం మన సక్సెస్ సిరీస్ బుక్లో లాగే ఇక్కడ కూడా క్వశ్చన్లను మూడు లెవెల్స్గా విభజించి మీకు అందించడం జరిగింది ఆ లెవెల్స్ అనేవి లెవెల్ వన్లో డైరెక్ట్ బిట్లు లెవెల్ టూ అప్లికేషన్ లెవెల్ త్రీ ఇంప్లికేషన్కి సంబంధించినటువంటి బిట్లు ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయగలరు ఇప్పుడు మనం చూస్తున్న క్వశ్చన్స్ లెవెల్ వన్ మూడవ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వాహనాలు నడపటానికి అవసరమైన ఇంధనాలు ఏవి ఆప్షన్ వన్ పెట్రోల్ ఆప్షన్ టూ డీజిల్ ఆప్షన్ త్రీ సిఎన్జి ఆప్షన్ ఫోర్ పై ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై వన్ని ఇక్కడ పెట్రోల్ డీజిల్ సిఎన్జి కూడా వాహనాలు నడపటానికి అవసరమైనటువంటి ఇంధనాలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్రింది వారిలో ఎవరు సంజ్ఞల ద్వారా సారీ సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ నాట్య కళాకారులు ఆప్షన్ టూ మైమ్ కళాకారులు ఆప్షన్ త్రీ మెజీషియన్స్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ అంటే నృత్య కళాకారులు మైమ్ కళాకారులు వివిధ రకాల సంజ్ఞల భాషలను ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భావ వ్యక్తీకరణ ఎన్ని రకాలుగా ఉంటుంది ఆప్షన్ వన్ మూడు ఆప్షన్ టూ నాలుగు ఆప్షన్ త్రీ ఐదు ఆప్షన్ ఫోర్ రెండు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రెండు భావ వ్యక్తీకరణ అనేది రెండు రకాలుగా ఉంటుంది దీనికి ఎక్స్ప్లనేషన్ కనుక చూస్తే ఒకరితో ఒకరు రెండు రకాలుగా తమ యొక్క భావాలను వ్యక్తీకరించవచ్చు దానిలో ఒకటి మౌఖిక సంభాషణ ద్వారా రెండవది శబ్ద సంభాషణ ద్వారా ఇలా కాకుంటే ఇంకొక వర్గీకరణ ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ లేదా ఒక ఇంకో వర్గీకరణ ప్రకారం చూస్తే మొదటిది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ రెండవది పరోక్ష భావ వ్యక్తీకరణ ఇలా కూడా భావ వ్యక్తీకరణ అనేది చేయవచ్చు మొత్తంగా చూస్తే ఒక వర్గీకరణ ప్రకారం మౌఖిక సంభాషణ శబ్ద సంభాషణ ద్వారా భావ వ్యక్తీకరణ చేయవచ్చు రెండవ వర్గీకరణ ప్రకారం ప్రత్యక్ష భావ వర్ వ్యక్తీకరణ పరోక్ష భావ వ్యక్తీకరణ ఇలా రెండు రకాలుగా భావ వ్యక్తీకరణలు అనేవి మనం చేయవచ్చు క్వశ్చన్ నెంబర్ సిక్స్ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాక్యాన్ని గుర్తించండి ఫ్రెండ్స్ ఇక్కడను ఇక్కడ నుంచి లెవెల్ టూకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఇక్కడ ఏ బస్సులు నిలుపు ప్రదేశం బస్ స్టేషన్ బి రైలు నిలుపు ప్రదేశం ప్లాట్ఫామ్ ఇక్కడ క్వశ్చన్ చూస్తే క్రింది వాక్యాలను పరిశీలించి సరైన వాక్యాన్ని గుర్తించమన్నాడు ఇక్కడ ఆప్షన్ చూస్తే ఆప్షన్ వన్ ఏ ఆప్షన్ టూ బి ఆప్షన్ త్రీ ఏబి ఆప్షన్ ఫోర్ ఏబి సరికావు మరి ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ వన్ అంటే బస్సులు నిలుపు ప్రదేశం మాత్రమే బస్ స్టేషన్ మరి రైలు నిలుపు ప్రదేశాలు రైల్వే స్టేషన్ అంటారు ప్లాట్ఫామ్ అంటే ఏమిటి అంటే బస్ స్టాండ్ కానీ లేదా రైల్వే స్టేషన్లో కానీ ప్రయాణికులు వేచి ఉండటానికి లేదా కూర్చోవడానికి అనువుగా ఉండే స్థలాన్నే ప్లాట్ఫామ్ అంటాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఈ క్రింది వాణిలో సరైన జత ఏది ఆప్షన్ వన్ రోడ్డు మీద ప్రయాణించేవి బస్సు కారు బైకులు ఆప్షన్ టూ నీటి మీద ప్రయాణించేవి పడవ ఓడ ఆప్షన్ త్రీ గాలిలో ప్రయాణించేవి హెలికాప్టర్ విమానం ఆప్షన్ ఫోర్ పైవన్ని ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ కూడా సరైనవే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ కూడా సరైనవే కాబట్టి దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయని వారు అందరూ కూడా వీడియోని లైక్ చేయగలరు క్వశ్చన్ నెంబర్ ఎనిమిది ఈ క్రింది వాణిలో సైకిల్లోని భాగాలు ఏవి ఆప్షన్ వన్ పెడల్ కామా సీటు ఆప్షన్ టూ హ్యాండిల్ కామా చైను ఆప్షన్ త్రీ చక్రం ఆప్షన్ ఫోర్ పైవన్ని ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై అన్ని ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్లు చాలా ఈజీగా ఉన్నాయని అనుకోవద్దు ఎందుకంటే మనకి మూడవ తరగతిలో ఇచ్చినటువంటి క్వశ్చన్లు ఇంతకన్నా ఇంకా టఫ్గా తయారు చేయడానికి ఛాన్స్ లేదు కఠినంగా తయారు చేయడానికి అవకాశం ఉన్న ప్రతి చోట కూడా ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా క్వశ్చన్స్ని కఠినతరంగా తరంగా తయారు చేసుకుంటూ వెళ్దాం క్వశ్చన్ నెంబర్ నైన్ భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచుటను ఏమంటారు ఆప్షన్ వన్ సంకేత భాష ఆప్షన్ టూ మౌఖిక భాష ఆప్షన్ త్రీ శబ్ద భాష ఆప్షన్ ఫోర్ పైవన్ని ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ భావాలను సంకేతాల ద్వారా వ్యక్తపరచుటను సంకేత భాష అంటారు మరి దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్లయితే చెమిటి మోగ అంటే దివ్యాంగులు తమ భావాలను వ్యక్తపరచటానికి సంకేత భాషను ఉపయోగిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ ప్రస్తుత కాలంలో దూర ప్రాంతంలో ఉన్న వారితో భావ వ్యక్తీకరణ కోసం ఉపయోగించే సాధనాలలో లేనిది ఆప్షన్ వన్ మెయిల్ ఆప్షన్ టూ మెసేజ్ ఆప్షన్ త్రీ ధ్వని ఆప్షన్ ఫోర్ మెసేంజర్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ ఢంకాధ్వని ధ్వని అనేది ప్రస్తుతం భావ వ్యక్తీకరణ కోసం ఉపయోగించే సాధనాలలో లేదు మరి ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లనేషన్ అనేది చూస్తే పూర్వకాలంలో ప్రజలు దూరంగా ఉన్నవారికి వారి యొక్క భావ వ్యక్తీకరణను ధ్వని ద్వారా లేదా పొగ ద్వారా సంకేతాలు ఇవ్వటం లేదా పావురాల ద్వారా లేఖలు పంపటం లేదా మనుషుల ద్వారా కానీ గుర్రాల స్వారీ చేసేవారి ద్వారా కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వర్తమానాలను పంపేవారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ పదకొండు ఇక్కడ ఏ కరచాలనం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ బి వ్యక్తుల భావాలను ఆలోచనలను శరీర కదలికల ద్వారా వ్యక్తపరచటం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ మరి ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే ఆప్షన్ వన్ ఏ కామా బి సరైనవి ఏకి బి సరైన వివరణ ఆప్షన్ టూ ఏ సరైనది బి సరైనది కాదు ఆప్షన్ త్రీ ఏ కామా బి సరైనది ఏకి బి సరైన వివరణ కాదు ఆప్షన్ ఫోర్ ఏ కామా బి రెండూ సరికావు ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి లెవెల్ త్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అయినాయి మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చూస్తే దీనికి ఆప్షన్ వన్ ఏ కామా బి రెండూ సరైనవే ఏకి బి సరైన వివరణ ఇక్కడ మనం ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ అంటే స్నేహితులతో కానీ ఉపాధ్యాయులతో కానీ తల్లిదండ్రులతో కానీ మాట్లాడడం అనేది ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ కిందకు వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉండే రంగులు అవి తెలియజేసే సంకేతాలకు సంబంధించి సరైనది ఆప్షన్ వన్ ఆకుపచ్చ రంగు అంటే ఆకుపచ్చ రంగు వెళితే వెళ్ళుము అని ఆప్షన్ టూ పసుపు రంగు లైట్ వెలిగితే వెళ్ళుటకు సిద్ధంగా ఉండుము అని ఆప్షన్ త్రీ ఎరుపు రంగు లైట్ వెలిగితే ఆగుము అని అర్థం అంటూ ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వటం జరిగింది ఆప్షన్ ఫోర్ పైవన్ని అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మూడు కూడా కరెక్టే అంటూ ఆప్షన్ ఫోర్ ఇవ్వటం జరిగింది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంటే పై ఇచ్చిన మూడు ఆప్షన్స్ కూడా కరెక్టే ఫ్రెండ్స్ ఇంకా వీడియో చూస్తూ వీడియోను లైక్ చేయకపోతే వీడియోను లైక్ చేయండి అంతేకాకుండా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోలు మీరు రెగ్యులర్గా పొందవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఇక్కడ మీరు చూస్తున్న క్వశ్చన్కి ఒకవైపు చిహ్నాలు రెండవ వైపు ఆ చిహ్నాలు దేనిని తెలియజేస్తాయంటూ ఇక్కడ క్వశ్చన్ అయితే ఇవ్వటం జరిగింది ఈ క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా గమనించి దీనికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చూసి ఆప్షన్ ఏదనేది మీరు లైవ్లో టైప్ చేయాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇప్పుడు చూద్దాం అంటే ఒకటి బి ఈ చిహ్నం అనేది పెట్రోల్ మిశ్రమాలను చూసిస్తుంది రెండు ఏ అంటే ఇక్కడ ఈ రెండవ చిత్రం ప్రొగ తాగరాదు అనేది తెలియజేస్తుంది మూడవ చిత్రం సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి అని ఇక్కడ ఉన్నటువంటి నాలుగవ చిహ్నం ఇంజన్ ఆపవలను అని అర్థాన్ని ఇస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఈ క్రింది వాక్యాలలో సరికాని దానిని గుర్తించండి ఆప్షన్ వన్ దూరదర్శన్ ద్వారా చూసి సమాచారం తెలుసుకోవడం పరోక్ష భావ వ్యక్తీకరణ ఆప్షన్ టూ పరోక్ష భావ వ్యక్తీకరణ సాధనాలు పోస్ట్ కార్డ్ ఫోన్ కాల్ మెయిల్ నెక్స్ట్ పొలంలో ఉండే దృష్టి బొమ్మ ఒక రకమైనటువంటి భావ వ్యక్తీకరణ సాధనం ఆప్షన్ ఫోర్ శ్రవణ భావ వ్యక్తీకరణ చేసేవి పిల్లి కుక్క ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే దానిని గుర్తించమన్నాడు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంటే శ్రవణ భావ వ్యక్తీకరణ చేసేవి పిల్లి కుక్క కాదు దీని యొక్క శ్రవణ భావ వ్యక్తీకరణ చేసేవి ఏనుగు మరియు తోడేళ్ళు మరి పిల్లి కుక్క ఏ విధమైన భావ వ్యక్తీకరణ చేస్తాయంటే స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ చేసేవి పిల్లి కుక్క నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఈ క్రింది వాణిలో భావ వ్యక్తీకరణ అవి చేసే జంతువులకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఆప్షన్ వన్ దృశ్య భావ వ్యక్తీకరణ తాబేలు నత్త తేనెటీగలు ఆప్షన్ టూ రసాయన భావ వ్యక్తీకరణ పిల్లులు పాములు ఆప్షన్ త్రీ శ్రవణ భావ వ్యక్తీకరణ ఏనుగు తోడేలు ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూసినట్లయితే దీనికి ఆప్షన్ ఫోర్ అంటే పైవన్నీ కూడా కరెక్ట్ ఈ దృశ్య భావ వ్యక్తీకరణ మరియు అవి చేసే జంతువులకు సంబంధించి పైవన్నీ కూడా కరెక్టే మరి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ అనేది చూసినట్లయితే ఇక్కడ దృశ్య భావ వ్యక్తీకరణ తాబేలు నత్త తేనెటీగలు అంటే దృశ్యం ద్వారా తమ భావాలను ఇవి వ్యక్తీకరిస్తాయి ఎలాగూ అంటే తాబేలు నత్తలు బెదిరింపులకు గురైనప్పుడు రక్షణ కోసం రక్షణ కోసం వాటి తలలను ముడుచుకుంటాయి అలాగే కుక్క సంతోషంగా ఉన్నప్పుడు తోకను ఊపుతుంది ఇవన్నీ కూడా దృశ్య భావ వ్యక్తీకరణకు ఉదాహరణ మరి శ్రవణ భావ వ్యక్తీకరణకు ఉదాహరణలు ఏనుగు తోడేలు చూస్తే ఏనుగు గీంకారం ద్వారా ఉన్న గీంకారం ద్వారా దూరంగా ఉన్న ఇతర గుంపులతో మాట్లాడుతుంది అంతేకాకుండా గుంపులో ఉన్న తోడేళ్లను పిలవడానికి తోడేళ్ళు ఓల ఇలా శ్రవణ భావ వ్యక్తీకరణ అనేది జరుగుతుంది మరి రసాయన భావ వ్యక్తీకరణ అనేది కనుక మనం చూసినట్లయితే పిల్లులు తమ వాసన గుర్తించటానికి వస్తువులపై రుద్దటం ద్వారా రసాయన భావ వ్యక్తీకరణ చేస్తాయి పాములు కుక్కలు శత్రువులను గుర్తించటానికి వాటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి పాములు మరియు కుక్కలు శత్రువులను గుర్తించటానికి వాటికి ఉన్నటువంటి వాసన జ్ఞానాన్ని ఉపయోగిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ ఫ్రెండ్స్ క్వశ్చన్స్ పదిహేను అయితే చాలా తక్కువ అంటున్నారని చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా మరలా లెవెల్ వన్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంకో పదిహేను ఫ్రేమ్ చేశాం టోటల్గా ముప్పై క్వశ్చన్స్ను ఈరోజు లైవ్ టెస్ట్లో మనం చూస్తాం ఇంకా వీడియో లైక్ చేయకపోతే అందరూ కూడా త్వరగా లైక్ చేయండి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ మనం ఒక చోటి నుంచి మరొక చోటుకు ప్రయాణించడానికి ఏమి ఉపయోగిస్తాం ఆప్షన్ వన్ ఇంధనాలు ఆప్షన్ టూ శక్తి ఆప్షన్ త్రీ ప్రయాణ సాధనాలు ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రయాణ సాధనాలు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ క్రింది వాణిలో వేగవంతమైన ప్రయాణ మార్గము ఆప్షన్ వన్ రోడ్డు మార్గము ఆప్షన్ టూ రైలు మార్గము ఆప్షన్ త్రీ వాయు మార్గము ఆప్షన్ ఫోర్ నీటి మార్గము ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ వాయు మార్గము ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అన్నింటికన్నా వేగవంతమైన ప్రయాణ మార్గము వాయు మార్గము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ఈ క్రింది వాణిలో చక్రాలు లేని ప్రయాణ సాధనం ఆప్షన్ వన్ ఓడా ఆప్షన్ టూ పారాచూట్ ఆప్షన్ త్రీ పడవ ఆప్షన్ ఫోర్ పైవన్ని ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఓడ కానీ పారాచూట్ కానీ పడవ కానీ ఏది కూడా చక్రాలను కలిగి ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ ఈ క్రింది వాణిలో ముఖ్యమైన ప్రయాణ మార్గము అంటే ముఖ్యమైన అంటే ఎక్కువగా అందరూ ఉపయోగించేటటువంటి ప్రయాణ మార్గము అని అర్థం ఆప్షన్ వన్ రోడ్డు మార్గము ఆప్షన్ టూ జల మార్గము ఆప్షన్ త్రీ వాయు మార్గము ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ రోడ్డు మార్గము ముఖ్యమైన ప్రయాణ మార్గము రోడ్డు మార్గము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ జీబ్రా క్రాసింగ్ డ్యాష్ను సూచిస్తుంది ఆప్షన్ వన్ రోడ్డు దాటుటకు ఆప్షన్ టూ వాహనాన్ని అధిగమించుటకు ఆప్షన్ త్రీ వాహనం ఆపుటకు ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ రోడ్డు దాటుటకు జీబ్రా క్రాసింగ్ ఉన్న గుర్తుల దగ్గరే రోడ్డును మనం దాటవలసి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ విమాన చోదకుణ్ణి ఏమని పిలుస్తారు ఆప్షన్ వన్ నావికుడు ఆప్షన్ టూ పైలట్ ఆప్షన్ త్రీ డ్రైవర్ ఆప్షన్ ఫోర్ లోకో పైలట్ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ టూ పైలట్ చోదకుడు అంటే విమానాన్ని నడిపే వ్యక్తి అని అర్థం ఇక్కడ నావికుడు పడవను నడిపే వ్యక్తి నావికుడు డ్రైవర్ బస్సు లేదా కారు ఇలా వాహనాన్ని ఇలాంటి వాహనాలు నడిపే వ్యక్తిని డ్రైవర్ అంటారు మరి లోకో పైలట్ రైలును నడిపే వ్యక్తిని లోకో పైలట్ అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ ఈ క్రింది వాణిలో ఖరీదైన ప్రయాణ మార్గము ఆప్షన్ వన్ రోడ్డు మార్గం ఆప్షన్ టూ వాయు మార్గము ఆప్షన్ త్రీ జల మార్గము ఆప్షన్ ఫోర్ రైలు మార్గము ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ టూ ఖరీదైన రైలు మార్గము వాయు మార్గము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ దేనిని ఒకరి నుంచి ఇంకొకరికి చేరవేయడాన్ని భావ వ్యక్తీకరణ అంటాం ఆప్షన్ వన్ భావాలు ఆప్షన్ టూ సమాచారం ఆప్షన్ త్రీ నైపుణ్యాలు ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ టూ సమాచారం సమాచారాన్ని ఒకరి దగ్గర నుంచి మరొకరికి చేరవేయటాన్ని భావ వ్యక్తీకరణ అంటాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ జంతువులు ఈ క్రింది వాటిలో ఏ రకమైన భావ వ్యక్తీకరణ చేస్తాయి ఆప్షన్ వన్ దృశ్య భావ వ్యక్తీకరణ ఆప్షన్ టూ శ్రవణ భావ వ్యక్తీకరణ ఆప్షన్ త్రీ స్పర్శ భావ వ్యక్తీకరణ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇక్కడ ఇచ్చినటువంటి దృశ్య శ్రవణ స్పర్శ భావ వ్యక్తీకరణలు అన్నీ కూడా జంతువులు చేస్తాయి ట్వంటీ ఫైవ్ ఈ క్రింది వాణిలో తేనెటీగల్లో కనిపించే ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ ఏది ఆప్షన్ వన్ ముద్ర ఆప్షన్ టూ వాగల్ డ్యాన్స్ ఆప్షన్ త్రీ ట్రంపెట్ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ టూ వాగల్ డ్యాన్స్ వాగల్ డ్యాన్స్ అనేది తేనెటీగల్లో ఒక రకమైన దృశ్య భావ వ్యక్తీకరణ కూలీ తేనెటీగల తేనెటీగలు ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తెలియజేయటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ గుంపులో ఇతర తోడేళ్లను పిలవటానికి తోడేళ్ళు డాష్ చేస్తాయి ఆప్షన్ వన్ ఊల పెడతాయి ఆప్షన్ టూ గింకరిస్తాయి ఆప్షన్ త్రీ స్పర్శిస్తాయి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ ఊల పెడతాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ఏనుగులు ఈ క్రింది వాణిలో ఏ రకమైన శబ్దం ద్వారా తమ భావ వ్యక్తీకరణను ప్రదర్శిస్తాయి ఆప్షన్ వన్ గీంకారం ఆప్షన్ టూ ఓలపెట్టడం ఆప్షన్ త్రీ స్పర్శించడం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ గీంకారం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ డ్యాన్సర్స్ భావాలను వ్యక్తపరచడానికి ఈ క్రింది వాటిలో వేటిని ఉపయోగిస్తారు ఆప్షన్ వన్ స్వరాలు ఆప్షన్ టూ రాగాలు ఆప్షన్ త్రీ ముద్రలు ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ త్రీ ముద్రలు ముద్రలు ఉపయోగించి నాట్యకారులు తమ యొక్క భావాలను వ్యక్తపరుస్తారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ మినుగురు పురుగులు ఎందుకు మెరుస్తాయి ఆప్షన్ వన్ తోటి మినుగురు పురుగులను ఆకర్షించుటకు ఆప్షన్ టూ శత్రువులను భయపెట్టడానికి ఆప్షన్ త్రీ వాటికి సంతోషం కలిగినప్పుడు ఆప్షన్ ఫోర్ పై అన్ని సందర్భాలలో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ తోటి మినుగురు పురుగులను ఆకర్షించడానికి మినుగురు పురుగు అనేది మెరియటం జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్నటువంటి ఎమోజీ గుర్తు దేనిని సూచిస్తుంది ఆప్షన్ వన్ చిరునవ్వు ఆప్షన్ టూ విచారం ఆప్షన్ త్రీ కోపం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఆప్షన్ వన్ ఈ ఎమోజీ అనేది చిరునవ్వును సూచిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇంతటితో ఈ ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయిపోయింది నెక్స్ట్ రేపటి లైవ్ ఎగ్జామ్ యొక్క సిలబస్ మూడవ తరగతి పరిసరాల విజ్ఞానంలో ఉన్నటువంటి పది కమ పదకొండు పాఠాలు దీంతో మూడవ తరగతికి సంబంధించినటువంటి సిలబస్ కంప్లీట్గా పూర్తి కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మీరు కనుక ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని ఇలాంటి వీడియోలు మీరు చూడవచ్చు